శుభ సందర్భంగా గ్రామానికి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అభివృద్ధి పనులకు మరియు ఇల్లమ్మ టెంపుల్ ముందు తమిళనాడు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మన గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత గారికి. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇలా విశ్వ బ్రాహ్మణ సంఘానికి సంబంధించే కానీ ముఖ్యంగా గీతా కార్మికుల సామూహిక భవనానికి ఏదైతే ఉందో ప్రారంభోత్సవ కార్యక్రమ ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలు దావ వసంత గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు అధ్యక్షులు సంజయ్ కుమార్ గారు, గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, స్థానిక ఎంపీటీసీ గారు అయినటువంటి మహేష్ గారు, కార్యక్రమ నిర్వాహకులు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి సోదరి సరోజన మల్లారెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ గీతా పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షులైనటువంటి మల్లేశంగౌడ్ గారు, మరియు వారి గీతా కార్మిక సోదరులు మిత్రులు శీలం సురేందర్ గారు, రాధాకృష్ణ గారు, గ్రామ పెద్దలు, రైతు సోదరులు, యువమిత్రులు, నరసింగపురం అంటే బంజర్పల్లె ఇవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఏదైతుందో బంజర్పల్లె గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ వాస్తవాన్ని గతంలో కూడా పేర్కొని నరసింగపురం గ్రామంతో నాకున్న సంబంధం వాస్తవంగా నా ప్రజా జీవితం ఆరంభమైంది ఒక విధంగా ఇక్కడికి వెళ్ళని చెప్పాలి. ముందు ఏదైతుందో ఈ నరసింగపురం ధర రెండు గ్రామాలు మల్యాల పంచాయత్ సమితిలో ఉంటాయి, ఈ రెండు మాత్రమే, మిగతా ఏదైతుందో జగల జగితల పంచాయత్ సమితిలో ఉంటాయి. నేను మల్యాల పంచాయత్ సమితికి కంటెక్ట్ చేసినప్పుడు ఏదైతుందో ఈ రెండు గ్రామాల్లోకి నేను ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాన్ని కలిగించింది. అంటే 81లో నేను సమితి అధ్యక్షుడు పోటీ చేసినప్పటికెళ్ళి నాకు ఈ గ్రామాలతో మిగతా వాడుతున్న అంటే 83లో శాస్త్ర తప్పటికి పోటీ చేసినప్పటికెళ్ళి మిగతా గ్రామాలతో అనుబంధం ఏర్పడ్డది. ప్రత్యేకించి నరసింగపూర్ బంజర్పల్లి ధరూర్ గ్రామాలతో ఏదైతుందో 81 నా ప్రజా జీవితం ఆరంభంకి వెళ్ళి కూడా ఈ గ్రామాలతో సంబంధం ఉంది. సరే, ఆనాటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇలా అభివృద్ధి అనేది ఏదైతుందో ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అది ఏ ప్రభుత్వమే కానీ, గొడుమ్మడి రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం, తదుపరి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో వాటి కొనసాగింపుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టిండ్రు. మరి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాన్ని మరింత మెరుగ్గా ఏదైతుందో మరిన్ని కార్యక్రమాలు చేపట్టిందని, అది ఏ ప్రభుత్వమే కానీ ప్రజా సంక్షేమం కొరకే పాటుపడతాం. ఉదాహరణ గీతా కార్మికులు ఉన్నారు, వాళ్ళ వృత్తిపై వాళ్ళకే ఆధిపత్యం ఉండే విధంగా వాళ్ళ గీతా కార్మికులు కానీ గంగపుత్రులు కానీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి సహకార వ్యవస్థ ద్వారా గతంలో నా చిన్నప్పుడు గ్రామాలలో కళ్ళ దుకాణంలో వేలం వేస్తున్నారు అర్రాసు. ఈ అర్రాసుతో ఏదైతుందో వేలంలో పెద్ద పెద్ద ముసదారు తీసుకొని మన గీతా కార్మికులకి ఏదైతే మునాఫా మీద ఇస్తున్నాయి. మీరు కూడా వయసులు మీకు తెలుసు తెలుగు చెప్పండి ఎన్కటోళ్ళకి వెళ్ళి. కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ వృత్తి మీద ఏదైతుందో ఈ దళారీ వ్యవస్థ ఉండద్దు, మధ్యవర్తులు ఉండద్దు అని చెప్పని ఈ వేలం పద్ధతిని రద్దు చేసి సహకార సంఘాలకి ప్రత్యక్షంగా ఏదైతుందో దుకాణాలు అప్పగిస్తుంది. మళ్ళీ వేలం చేస్తాను వీలు లేదు. అట్లా ఈ చెట్టు అనేది ఏదైతుందో గీచేవాడిదే చెట్టు, మేము రైతులమే, వ్యవసాయంపై ఆధారపడతా కాపుదాన పొందాం, చెట్టు మా భూమిలో ఉంటుంది, కానీ చెట్టు మీద మాకు హక్కు ఉండదు. చెట్టు మీద హక్కు ఎవరికి ఉంటుంది? గీతా కార్మికులు ఉంటుంది. అది చట్టాన్ని ఎవరు రూపొందించిండ్రు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. యాడ ఎట్లా పొందినా పొందిండు, నువ్వు ఇచ్చిన ఇచ్చు నాకే మెరుగా. ఇప్పుడు ఊరు ఉన్నట్టు ఆడుకోపానికి వస్తాడు బాబు. అవన్నీ ఏదైతుందో ఈ ఊరు కానువులకు ఎవరెవరికైతే ధరణిలో పట్టాలు నమోదు చేసుకున్నారో వాళ్లకు ఏదైతే అక్రమంగా వాళ్లకు హక్కులు కలిగించిందో అవన్నీ విచారణ చేసి తొలగింపు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ విజ్ఞప్తి, అవన్నీ ఎంక్వైరీ చేపిస్తున్నా. కనీసం ఆ ఎంక్వైరీలో మీరు గట్టిగా నిలబడాలి. ఎంక్వైరీ మీరు రావు ఆయన, మీరు ఉండగా ఏమంటే ఏమవుతుందో, ఆడు ఆడు మాకు సుట్టం అవుతాడు, ఆడు మా పార్టీ అవుతాడు అని చెప్పాను కూడా మాకే సంబంధం. మేము ఎంక్వైరీ పెట్టించాం, నిష్పక్షపాతంగా ఉంటాం మేము, మేము నిష్పక్షపాతంగా ఉంటామని చెప్పంటున్నా. ఊరి కాని వాళ్ళకి ఎవరైతే భూములు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా ఇవ్వడం కానీ కాక తొలగింపు చేయడం మీరు అందరు కలిసి కట్టుకుంటా అని చెప్పాను. ఇలా ఇది ఆ టౌన్ ప్లాన్ సంబంధించి కూడా ఏదైతుందో అప్పుడు ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు దాన్ని నిలిపేపించారు.
వి వెల్కమ్ ఇట్. అంతవరకు ఆగిపోయింది, ఆందోళన నిలిచిపోయింది. దాన్ని శాశ్వతంగా కూడా ఏదైతే ఉందో, రేపు భవిష్యత్తులో అమలు చేయబోయేటటువంటి ఒక ఈ టౌన్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో, జీవనము జగిత్యాల పట్టణానికి పరిమితి చేస్తూ జగిత్యాల పట్టణానికి సంబంధం లేని గ్రామాలు ఏ ఉన్నా ఆగవే ఆగుతాను. ఏమన్నారు అటైతే పెట్టినా మంచిగా ఉంది, మరి మీ ఎస్సీలో మా సంగతి ఏంది, మేము రాత్రి కూడా కల్దాగా పోతాం మా సంగతి, మా కూడా దివిది దీపాలు కావాలంటే మళ్ళీ 2 లక్షలు పెట్టామని చెప్పండి. ఇప్పుడు నిధులు అనేది ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వము ఆలోచనకు అనుగుణంగా నిధులు ఉంటాయి అవ్వా, ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నిధులు ఉంటాయి. ఇలా ప్రధానంగా మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ అభివృద్ధి చెందడానికి కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది, వాటికి నిధులు అనేది ప్రధానమని చెప్పంటున్నా. ఈ నిధుల సమకూర్పు లోపల ఏదైతే ఉందో, అప్పుడు 73rd 74th అమెండ్మెంట్ లోపల ఏదైతే ఉందో, ప్రత్యక్షంగా ఢిల్లీకి వెళ్ళి గ్రామాలు నిధులు వచ్చే విధంగా అందులో కొంత పొందుపరచడం జరిగింది. అదే వల్ల ఈ 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ 15th ఇవన్నీ వస్తున్నాయి. తదుపరి కాలంలో అయితే యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారు నిజంగా కూడా చెప్పంటున్నా, ఇంత గొప్ప నాయకురాలు కదా అమ్మని చెప్పంటూ, నేను గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక నిరుపేద వ్యవసాయ కూలీలకు ఉద్యోగ భద్రత కలిగించాలి. కేవలం వ్యవసాయ పరిధీనాలలో మాత్రమే పని దొరుకుద్ది, పని లేని సమయం లోపల వాళ్ళు పని కల్పించాలని చెప్పని ఏదైతుందో, ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మన పెద్ద వరం లాంటిది అని చెప్పంటున్నాం. ఈ 100 దినాల పని అనేది గొప్ప వరం లాంటిది అని చెప్పంటున్నాం. ఒకటి, వీళ్ళ వ్యవసాయ కూలీలు పని లేని సమయంలో పని లభించడంతో పాటుగా వీళ్ళ గ్రామాలలో మనం చేపట్టబడే అభివృద్ధి అన్నింటి కూడా ఎన్ఆర్జీ దోహదపడుతుందని చెప్పండి. గ్రామాలలో మనం చేపట్టే అభివృద్ధి అన్నింటి కూడా ఎన్ఆర్జీ దోహదపడుతుంది. వీళ్ళ గతం లోపల రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారు ఏదైతే ఉందో, గ్రామాల్లో అభివృద్ధికి వైకుంఠ ధామాల నిర్మాణం ప్రతిపాదించిండ్రు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు ప్రతిపాదించిండ్రు, డంపింగ్ యార్డ్సే కానీ వీళ్ళు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి ఇవన్నింటికి ఏం తోడైంది, ఎన్ఆర్జీఎస్ తోడైంది. ఇవన్నింటికి ఏం తోడైంది, ఎన్ఆర్జీఎస్ తోడైంది. ఆ ఎన్ఆర్జీఎస్ తోడు కావడంతో ఏదైతుందో మనకి అదనంగా మనకు కలిసి వచ్చే నిధులు అనేది సమకూర్చి కలిగేసి వచ్చేది అంటున్నాయి. ఏదైనా నిధులు అనేది ప్రధానం అని చెప్పంటున్నాను. ఏసీడీపీ కొన్ని నిధులు ఉంటాయి, అటు ఎమ్మెల్యే గారికి ఉంటాయి, ఇటు నాకు ఉంటాయి, అట్లాగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది, ఇంకా రకరకాల గ్రాంట్స్ ఉంటాయి. సరే ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్, నేను ఓడిపోయినాగా నా అదృష్టం నేను అప్పుడప్పుడు చెప్తా, నేను ఓడిపోతే ఓడిపోయినా పోతే పోయినా ఎట్లయితే అట్లయితే కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను అదృష్టం అని చెప్పంటుంది. ఎందుకు అభివృద్ధి చేయడానికి నాకు ఒక అవకాశం లభించింది, నాకు శాస్త్ర సభ్యుడికి ఏదైతే ఉందో, మీతో సంజయ్ గారు ఏదైతే ఉందో వారికి అవకాశం లభించిన, వారితో పాటుగా ఏదైతే ఉందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నాకు కూడా అభివృద్ధి దోహదపడే అవకాశం నాకు లభించిందని చెప్పండి. కాబట్టి ఇవాళ ఈ గ్రామాన్ని కలిసి సౌకర్యం ఎప్పుడక్కడ చెప్తుండ్రు, మాకు 8 గుంటల జాగు ఉంది, ఆ ఊరి మీద వన సంరక్షణ సమితికి వెళ్ళి మేము జాగు అనుకున్నాం, ఆడ ఒక సంఘ భవనం కట్టినట్టయితే ఏదైతే ఉన్నదో మా ఊరికి అందరికీ సామూహికంగా కార్యక్రమం చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పని ఇప్పుడు అక్కడ మీరు వచ్చే వరకు ఏదైతే ఉందో చర్చిస్తున్నామని చెప్పంటాం. నేను తప్పకుండా చెప్తున్నా ఈ సందర్భంగా అక్కడ మీరు 8 గుంటల స్థలం అని చెప్పంటుండో దాన్ని 10 లక్షల రూపాయలు ఏదైతే ఉందో మీ ఆ భవన నిర్మాణాన్ని మంజూరు చేస్తాను. ఊరికి అందరికి కావాల్సింది కాబట్టి ఏది ఉందో నేను దానికి తప్పకుండా 10 లక్షల రూపాయలు నేను మంజూరు చేస్తా. అట్లే దళితులు ఏదైతుందో వాళ్ళు ఏరువడ్డరు, మరి ఎందుకు ఏరువడ్డరు ఏందో, వాళ్ళకి తెలియదు వాళ్ళకని ఏదైతుందో వాళ్ళు ఏరువడ్డరు. ఏరువడి ఉన్న భవనం ఒకళ్ళకి పాలకు వచ్చింది, ఇంకోళ్ళకి ఇంకో పాలు వచ్చింది. వాళ్ళు ఇద్దరికి ఇప్పుడు ఏదైతుందో ఉన్న భవనం పోలు దాన్ని మళ్ళీ నిర్మాణం అదనంగా చేసుకోవాలి. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు జాగు కొనుక్కొని వాళ్ళు కట్టుకోవాలి. ఎవరైనా దళితులు అంటే అందరికంటే నిరుపేద వర్గాలు ఎవరు అంటే దళితులు అని చెప్పట్టారు. వాళ్ళ తర్వాత బలహీన వర్గాలు వస్తారు. దళితులకు కావాల్సినటువంటి ఒక సౌకర్యాలు కల్పింపజేయడం ఏ ప్రభుత్వమైనా ప్రధాన బాధ్యత అని చెప్పట్లేదు. కాబట్టి ఏదైతుందో దళితులకు సంబంధించి వాళ్ళు ఈ 2 వర్గాలకు కూడా మీరు సంఘ భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు ఏదైతే ఉందో నేను సమకూర్చడానికి వరకు నేను తప్పకుండా బాధ్యత చేపడతా అని చెప్పని నేను మనవి చేస్తున్నాను. అట్లా ఈ నర్సింగాపూర్ ఇవాళ జగిత్యాలకు ఒక పెద్ద వరంలాగా అయిపోయింది. ఎందుకు ఇక్కడ ప్రభుత్వం ఎక్కువన్నది, ఇక్కడ ప్రభుత్వం ఎక్కువ ఉన్నది, ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ పేరు రాసుకొని పట్టాలు రాసుకుంటారు. నిజంగా చెప్పండి, ఉన్న ఊళ్ళో ఎవరైనా గరీబోడు పట్టా పొందితే పొందండి, గరీబోళ్ళకి ఇవ్వండి. కానీ ఏదైతే ఊరు కానోడు వాడగానోడు ఏదైతే జైతాలోడు వచ్చేది అవుతున్నదో, సరే జైతాలని చెప్పి అనకూడదు మన కోపానికి, నేను జగిత్యాలోడే కాబట్టి జైతాలని చెప్పాను కాదు, ఊరు కానోడు వచ్చేది ఆ గుడిసెలని తీసేపించిన అది కాదు. నాయన గతంలో ధరణిలో కూడా పట్టాలు నమోదు చేసుకున్నారు ఇక్కడ ఈ ఊళ్ళే, ఈ ఊరికి సంబంధం లేని వాళ్ళు ఈ ఊళ్ళో ఏదైతే ఉందో ఆధార్ కార్డు లేదు ఈ ఊళ్ళే, ఈ ఊళ్ళో రేషన్ కార్డు లేదు, ఏది లేకున్నా కానీ ఈ ఊళ్ళో పట్టాలు ఉంది అని చెప్పంటున్నాను. పట్టణానికి సంబంధం లేని గ్రామాలు ఏమున్నప్పటికీ కూడా
అది నర్సింగాపూర్ కానీ మోతే కానీ తిప్పన్నపేట ఏ గ్రామం కానీ చెప్పంటున్నా, ఆ గ్రామాలకు సంబంధం లేకుండా ఆ గ్రామాలన్నీ కూడా ఏదైతుందో అవి గ్రామ పంచాయతీలుగా గ్రామ రెవెన్యూ విలేజ్ని కొనసాగుతాయి. పట్టణానికి ఏదైతుందో సంబంధం లేకుంటే ఏదైతుందో, మాస్టర్ ప్లాన్ కేవలం జగిత్యాల పట్టణానికే పరిమితమయ్యే విధంగా కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో కూడా ఉత్తర్వులు చేపి ఇప్పించే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పంటాను. నేను తప్పకుండా, ఎందుకంటే ఇవాళ బాధ్యత నా మీద, రేపు నేను తప్పివే కాకుండా ఎమ్మెల్యేగా నన్ను అంటాడు మళ్ళా ఏమైందో జీవన్ రెడ్డి ఏం చేసిందో చెప్పాలి చెప్తున్నా. ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి చెప్పంటున్నా, చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. నేను తప్పకుండా ఏదైతుందో ఈ గ్రామాలను అంటే వారు ఆపించిందని చెప్పాను ముందే అన్న నేను, దాని పూర్తి స్థాయి లోపల ఏదైతుందో పట్టణానికి పరిమితి చేస్తూ శాశ్వత పూర్తి ఉత్తర్వులు కూడా ఇప్పిస్తానని చెప్పంటున్నా నేను. ఏదేమైనా కానీ ఇవాళ ఈ గ్రామాల అభివృద్ధి కొరకు ఏదైతుందో శాసనసభ్యుడు వారే కానీ, ఇవాళ నేను నాకేం అవకాశం నాకు రాకున్నప్పటికీ ఏదైతుందో రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం ఆసా చేసుకొని ఈ గ్రామాల అభివృద్ధికి నేను తోడ్పడతా. అందులో నర్సింగాపూర్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తాను, ఎందుకంటే నాకు రాజకీయంగా నా ప్రజా జీవితం ఆరంభమైంది నర్సింగాపూర్, దరూరు, వంజరపల్లిగలు కాబట్టి తప్పకుండా ఈ గ్రామాలను ప్రాధాన్యతని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చెట్టు ఈత చెట్టు అనేది మీకు అన్నం పెట్టేది, మాకేదైతుందో కొన్ని సందర్భాలలో చెట్టు నీడ కొడుతుందనో లేకుంటే ఒడ్డు పొలం కాడిపోడు మీరు నరిసిపోడుతో మా పొలం వాడైతే అని చెప్పారు, మీకు కొంత ఇబ్బంది ఫీల్ అవుతాం, అసౌకర్యం ఫీల్ అవుతాం. కానీ దీంతో చెట్టు మీద మాకు అధికారం లేదు, చెట్టు కొట్టాలి అని అంటే మళ్ళీ ప్రభుత్వంతో అనుమతి పొందాలి, అది కూడా మీ సహకార సంఘం మాకు మీరు అభ్యంతరము లేదు అని అంటే మేము కొట్టగలుగుతాం చెప్పంటున్నాను. అంటే ఆ విధంగా వృత్తి పట్ల మీకు అధికారం కల్పించింది ఆనాడు అని చెప్పంటున్నాను, దాన్ని కొనసాగింపుగా మరింత మెరుగ్గా చేస్తుంది. అట్లాగే గంగపుత్రులు ఉన్నారు ఉదాహరణ చెప్పంటున్నాను, ఏ గ్రామ పరిధిలో చెరువు కుంట ఉన్నా కానీ ఆ గ్రామ పరిధిలో చెరువు కుంటపై ఆధిపత్యం ఏదైతుందో ఆ గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఉంటుంది. వాళ్ళు సర్పంచ్ గారు ఉన్నారు, ఆమె కోపం వచ్చి ఏదైతుందో చెరువు నీకు ఇయ్యా అని చెప్పాను, అధికారం ఆమెకు లేదు, సర్పంచ్ గారికి లేదు. ఆ చెరువు మీద అధికారం అనేది ఎవరికి? ఆ గ్రామంలో ఉండే మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఉంటుంది, చేపలు పట్టేటోళ్ళకి ఉంటాయి చెప్పంటున్నాను. అంటే ఈ విధంగా కార్యక్రమం ఎవరు రూపొందించారు? ఉమ్మడి రాష్ట్రంలో ఏదో కాంగ్రెస్ రూపొందించారు. చేపల పెంపకానికి ఏది ఇస్తుందో గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏది ఇస్తున్నదో చేపల పంపిణీ చేశారు. ఈ చేపల పంపిణీ మరింత లబ్ధి ఉనగుర్తాలే, ఈ మధ్య దళారీ వ్యవస్థ వేలం చేసి ఏది ఇస్తుందో చేప అక్కడికి వచ్చారో కల్లా కొంత తక్కువ వస్తుంది, లెక్క పెట్ట సాధ్యం కావటం లేదని చెప్పని ఈ చెరువు విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని ఎంత ముంపు గురవుతే ఏదైతుందో ఆ విస్తీర్ణతకు అనుగుణంగా ఎంత చేప అవసరం పడితే అంత చేప కొనుక్కోవడానికి ప్రత్యక్షంగా నిధులు ఇచ్చే విధంగా ఏదైతుందో ఇవాళ మళ్ళీ మేము ఆలోచన చేస్తామని చెప్పంటారు. ఏదైనా ఎదుగుతుందో అమలవుతున్న కార్యక్రమాన్ని మరింత మెరుగ చేయాలని చెప్పి ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయని చెప్పంటారు. సింగపూర్ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి, నేను ఒకప్పుడు నాకు అదృష్టం కలిసి వచ్చింది ఆర్ఆర్బీ మంత్రి అయినా, నిజంగా ఆర్ఆర్బీ మంత్రి కాకుండా చేస్తున్న అవసరం కూడా సాధ్యం కాకపోతుంది. నేను కావడంతో ఏదైతుందో అసలు ఈ ఊరికి ఎవరైనా మస్కర్ దుబాయ్ వచ్చినోడు ఊరు ఎక్కడుందంటే కూడా కనబడాలని రోడ్లు వేసి నేను చెప్పంటున్నా, వాస్తవం చెప్పంటున్నాను. నాకు అవకాశం కలిసి వచ్చింది, నేను మంత్రి కాకుండా చూసుకోవడం సాధ్యం కాకపోతుండే, మీరు కూడా అడగలేదు, మీరు కూడా అడగలేదు. నాకున్నాడు ఒక ఆలోచన, ఇవాళ కెనాల్ ఇవాళ రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పంటే స్థలం కావాలి, భూ సేకరణ పెద్ద సమస్య, భూములు కోల్పోయేటో ఏదైతే మా భూమి పోతుందని చెప్పని వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. ఉన్న కెనాల్ మీద ఏదైతుందో కెనాల్ బండ్ ఏదైతుందో ఆ గతంలో సేకరించినటువంటి స్థలం లోపలనే రోడ్డు వేసుకుంటాం, అక్కడ తాటి పెళ్లికి మొదలు పెడితే అంతర్గామకి వెళ్ళి ఏదైతున్నదో ఇక్కడ మన ధరూర్కి వెళ్ళి నర్సింగాపూర్కి వెళ్ళి వంజర్పల్లికి వెళ్ళి మనం గొల్లపల్లి తిమ్మాపూర్కి వెళ్ళి అక్కడ కూడా కలిపినాం, వీడికి వీరి రైస్ మిల్ దాకా కూడా కలిపినాం ఆ రోడ్డు అని చెప్పంటున్నాను. అప్పుడు నాకు అవకాశం వచ్చింది, లేకుంటే అతను కాకపోతున్నాను చెప్పంటున్నాను, వంజరపల్లి రోడ్డు కానీ ఇవన్నీ చేసుకున్నాం చెప్పంటున్నాను. సరే తర్వాత ప్రభుత్వం చోటు కొనసాగి కొన్ని చేసింది, ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఏదైతుందో గత ప్రభుత్వం పట్ల కొంత తృప్తి వాళ్ళు అంటే ఆశించిన మేరకు పొందలేకపోయిన భావనతో మార్పుకి ఏదైతుందో ఉన్న ప్రభుత్వంతో మనం ఆశించిన మేరకు ఫలితం పొందలేకపోతున్న భావనతో కొత్త ప్రభుత్వాన్ని కోరుతాం. ఈ కొత్త ప్రభుత్వం మీద కొత్త బరువు బాధ్యత ఉంటాయి చెప్పంటున్నా, ఆ బరువు బాధ్యత అమలు చేయాలి, వాళ్ళ గతంలో అమలు చేసిన కార్యక్రమాలు కొనసాగించాలి, అవి కొనసాగించుతూ మేము అదనంగా ఇస్తామని చెప్పాను, పెన్షన్లు ఇస్తామని చెప్పన్నాం, 2014 చేస్తామని చెప్పి అన్నాం, సిలిండర్ అన్నాం, ఉచిత విద్యుత్ 200 యూనిట్లు అన్నాం, ఇవన్నీ ఉన్నాయి చెప్పండి, ఉచిత రవాణా సౌకర్యం అన్నాం, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఇవాళ కొత్త ఏర్పడ ప్రభుత్వం మీద ఉందని చెప్పంటున్నాం, 100 రోజులు అని చెప్పి అనుకున్నాం. అంటే వాస్తవంగా ప్రభుత్వం ఆర్థికంగా ఏదైతుందో కొంత ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఏదైతుందో వాటి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.
తప్పకుండా దిశ పూర్తి ప్రభుత్వం చెప్పంటున్నాయి. ఇవాళ నేను 2018లో నేను శాసనసభ మిత్రుడు సంజయ్ గారు గెలిచినప్పుడు నేను అవకాశం కోల్పోయాను, మళ్ళీ పట్టభద్రులకు అవకాశం కల్పించారు. నేను పట్టభద్రుల అవకాశం ఏదైతే ఉందో వాస్తవం 42 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కలిగించే అవకాశం కలిగించినా కానీ సరే జగిత్యాల నాకు ఇక్కడ కేంద్రం కాబట్టి ఎక్కువ వరకు ఇక్కడనే కేంద్రీకరించి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసింది. ఇవాళ పోషమ్మ గారికి వెళ్ళి ఇక్కడికి కరెంటు కావాలి, రాత్రిపూట వస్తానికి ఇబ్బంది అవుతుంది, బతుకమ్మకు ఆడుకుంటున్నా కానీ శ్మశాన వాటికి కానీ ఏలమ్మ గారికి అని చెప్పంటే అప్పుడు ఏదైతుందో 7 లక్షల రూపాయలతో పెట్టి మనము వీధి దీపాలు ఏర్పాటు చేసుకున్నాం సర్పంచ్ గారు.